Hi dear parents and students, a very good news to all. Endukante manam eppatinchu edho chustunnamu enno prashnalu asalu notification ostunda raada asalu enti manam prepare avutunnam sare notification eppudu ostundane vela prashnalu parents nunchi vachayi. So vaatanniti kuda nenu appudu kuda cheptu unnanu notification agadu. So notification anetuvantidi koddiga late avvachu kani notification ostundi ane vishayanni nenu chaala saarlu cheppanu. చాలా మంది రాదేమని వెనుకంజ వేశారు. సో నాతో పాటు కలిసి వచ్చినటువంటి మీ అందరికి కూడా ముందుగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే నా మాటను నమ్మి మీరందరూ కూడా మీ పిల్లలకి కోచింగ్ ఇప్పిస్తూ నోటిఫికేషన్ వస్తుంది కన్ఫర్మ్ గా వస్తుందనే నా మాటని మీరు నమ్మినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, మీరు ఇప్పుడు నాతో పాటు రండి, నేను మీకు నోటిఫికేషన్ అనేది అఫీషియల్ సైట్ లో చూపిస్తాను. చాలా మంది అంతకుముందే ఫేక్ సైట్స్ లో చూశారు సార్ నోటిఫికేషన్ వచ్చేసింది అని చెప్పేసి అన్నారు. అది కాదు, అసలు అఫీషియల్ సైట్ ఎలా ఉంటుంది, మీరు ఎలా చెక్ చేసుకోవాలి, నేను చెప్తున్నానని కాదు. మీరు ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన వెంటనే మీ మొబైల్లో లేదా ల్యాప్టాప్లో కంప్యూటర్లో మీరు చెక్ చేసుకునే విధంగా నేను ఇప్పుడు వీడియో మీకు చెప్తున్నాను. రండి, ఇప్పుడు చూశారు కదా, మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు టైప్ చేయండి. సో చూడండి, సైనిక్ స్కూల్ సొసైటీ, ఓకే, సైనిక్ స్కూల్ సొసైటీ అని చెప్పేసి మీరు టైప్ చేయాలి. ఓకే, సో అప్పుడు మీకు సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు చూడండి ఇలా ఓపెన్ అయింది కదా. ఓపెన్ అవగానే ఇక్కడ సీ హియర్ ఫస్ట్ చూడండి, ఇక్కడ సైనిక్ స్కూల్ సొసైటీ, దీనిపైన ఇలా క్లిక్ చేయండి. సో ఎస్, చూసారా ఇక్కడ, రైట్. ఇది చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే చాలాసార్లు ఎన్నోసార్లు మీరు కూడా సైట్ని సెర్చ్ చేసి ఉంటారు. న్యూ రిజిస్ట్రేషన్స్ ఫర్ ఏఐఎస్ఎస్ఈఈ 2021-22 విల్ బి అవైలబుల్ సూన్. ఎస్, విల్ బి అవైలబుల్ సూన్ అని అఫీషియల్ సైట్లో ఇచ్చారంటే ఖచ్చితంగా ఫ్యూ డేస్లో నోటిఫికేషన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ స్క్రోల్ అవుతుంది, మీరు చూడొచ్చు న్యూ అని చెప్పేసి మరలా ఒకసారి చూడొచ్చు మీరు. ఓకే, ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద నోటిఫికేషన్ డీటెయిల్స్, రైట్. అంటే మనకి త్వరలో నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది, రైట్. ఇక్కడ చూడండి, మీకు క్యాండిడేట్ లాగిన్ అని రైట్ సైడ్లో ఉంది, లాగిన్ సెలెక్షన్ అని. సో ఇవన్నీ కూడా క్యాండిడేట్ లాగిన్ అంటే మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడానికి అవి, బట్ నాట్ నౌ, ఇప్పుడు కాదు, రైట్. చూడండి, ఇవన్నీ కూడా సైనిక్ స్కూల్కి సంబంధించినది, రైట్. ఇక్కడ మీరు కనుక రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కరెంట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆన్సర్ కీ అని వస్తుంది. కరెంట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ కీ అంటే చూడండి ఇక్కడ. సో ఎస్, ఇక్కడ చూడండి, సిక్స్త్ ఏ సెట్స్ ఉంటాయి, ఏ సెట్ ఏ సెట్ బి అని ఉన్నాయి కదా. మీరు ఈ క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా, బట్ మీకు కావాలి అనుకుంటే అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్సర్ కీస్ కూడా ఉన్నాయి, 9th క్లాస్ ఉన్నాయి, అలాగే 6th క్లాస్ కూడా ఉన్నాయి, 6th క్లాస్ ఎంట్రన్స్ రాసే వాళ్ళు కూడా. అంటే కరెంట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నథింగ్ బట్ జనవరి 2020 జనవరిలో జరిగిన ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, రైట్. సో ఇక్కడ మీరు ఈ కొన్ని 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డేట్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీకు అక్కడ ప్రతిదీ కూడా కనిపిస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇక్కడ ఆన్సర్స్ కి అయిపోయిన తర్వాత ఇది దిస్ ఇస్ ద అఫీషియల్ సైట్. సో మీరు దీనిలో నోటిఫికేషన్ గురించి చూసుకుంటే మీకు తెలుస్తుంది, ఓకేనా. సో కాబట్టి మీరందరూ కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇంకాస్త ప్రిపరేషన్ని మరికాస్త పెంచాలి, ప్రిపరేషన్ అనేటువంటిది మరికాస్త పెంచుకోవాలి మీరు. ఎందుకు అంటే, సో నోటిఫికేషన్ వచ్చింది అంటే సో ఇప్పుడు చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఎస్, బట్ యు ఆర్ వెరీ లక్కీ, ఆల్రెడీ ఇప్పటికే మీరు స్టార్ట్ చేసేసారు. ఎస్, ఇప్పటికే మీరు దీనిని స్టార్ట్ చేసేసారు. సో ఆల్మోస్ట్ కొంతమంది బ్యాచ్ ఉన్న వాళ్ళైతే ఫినిష్ కూడా చేసేసారు, నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఎగ్జామ్కి రెడీగా ఉన్నారు. సో ఎవరైనా సరే ఇంకా ఇప్పుడు జాయినింగ్స్ ఉన్నప్పటికి కూడా మీరు ఆల్రెడీ ఫుల్ఫిల్ చేశారు. అలాగే న్యూ అడ్మిషన్స్ కోసం, ఎస్, నౌ న్యూ అడ్మిషన్స్ అనేటువంటి ఓపెన్ అయ్యాయి. సో ఇప్పటి నుంచి కూడా టైం సరిపోతుంది, సో ప్రతిదానికి రివిజన్ కూడా టైం సరిపోతుంది. సో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు నిరభ్యంతరంగా నిశ్చింతగా ఉండండి, సో ఎందుకంటే నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుంది. సో నెక్స్ట్, నోటిఫికేషన్ అయితే వచ్చింది కానీ అప్లై చేసుకోవడం ఎలాగా. సో నేను ఇప్పుడు నోటిఫికేషన్ని ఇలా ఓపెన్ చేసి చూపించానంటే అప్లై చేసుకోవడం కూడా నేను చెప్తాను, ఎలా అప్లై చేసుకోవాలి, ఏవి అప్లోడ్ చేయాలి, ఎలాంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి,
ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనే దానిపైన కూడా నేను మరలా వీడియో చేయడం జరుగుతుంది రైట్ సో ఆ వీడియోని మీ కనుక మీరు ఫాలో అవుతూ ఉండండి సో రెగ్యులర్గా నేను అప్డేట్స్ అనేటువంటివి మీకు ఇస్తాను సో స్టూడెంట్స్ మీకు ఒక మాట ఏంటంటే నోటిఫికేషన్ అలాగే ఎగ్జామ్ ఇవి వేటి పని అవి జరుగుతూ ఉంటాయి మీరు చేయాల్సిన పని నిరంతరం హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ ఈజ్ ఓన్లీ ద కీ టు ద సక్సెస్ సో హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది వస్తుంది అండ్ పేరెంట్స్కి ఒక మాట నోటిఫికేషన్ రావడం రాకపోవడం అనేటువంటి రావడం అనేటువంటి ఖచ్చితంగా ఉంది రాకపోవడం అనేది ఉండదు అని నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నటువంటి దానికి సమాధానంగా ఈరోజు వీడియో చేస్తున్నాను అండ్ మీ డౌట్స్ కూడా క్లారిఫై అయ్యాయని నేను అనుకుంటున్నాను సో మీరు ఇప్పటి నుంచి అయినా సరే మేల్కొండి ఖచ్చితంగా సైనిక్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది అండ్ అప్లికేషన్స్ కూడా త్వరలో ఓపెన్ అవుతాయి ఎలా ఓపెన్ చేయాలి ఏం చేయాలి అనేటువంటి బాధ్యత అనేది మీరు అప్లికేషన్ పెట్టి ఆన్లైన్లో చేసే వరకు నేనైతే వీడియోస్ చేస్తాను కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఉండండి అండ్ మీరు ఏం వర్రీ అవ్వద్దు సో సైనిక్ స్కూల్కి డైరెక్ట్గా కాల్ చేస్తే వాళ్ళకు ఉండేటువంటి ప్రాస్పెక్ట్స్ వల్ల వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోవచ్చు వాళ్ళకి టైం అనేటువంటిది సో చాలా తక్కువ ఉండొచ్చు కాబట్టి వాళ్ళు చేయలేకపోవచ్చు కాబట్టి మీరు వర్రీ అవ్వద్దు ఏమైనా రిజిస్ట్రేషన్స్ గురించి కానీ లేదంటే ఆన్లైన్లో వచ్చేటువంటి ఏమైనా వాటి గురించి నాకు మీరు నిరభ్యంతరంగా కాల్ చేయండి సో కాల్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు అవైలబుల్గా ఉంటాను అలాగే మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నేను ఇస్తాను ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఖచ్చితంగా నేను ఇస్తాను కాబట్టి ఎవరు వర్రీ అవసరం లేదు మీకు ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా కానీ నేను ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్ పైన కాల్ చేయండి డెఫినెట్లీ వీ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ గైడ్ చేస్తాను ఎట్లా చేయాలి ఏం చేయాలి నోటిఫికేషన్ గురించి ఉన్నటువంటి తదితర వివరాలన్నీ కూడా నేను చెప్తాను మోర్ ఓవర్ ముందు మీరు వీడియో చూడండి వీడియో చూస్తే దాంట్లో డీటెయిల్స్ వస్తాయి అడ్మిషన్స్ గురించి కానీ జాయినింగ్ గురించి కానీ ఆన్లైన్ క్లాసెస్ గురించి కానీ వేటి గురించి అయినా మీరు కాల్ చేయవచ్చు నిరభ్యంతరంగా ఓకే కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ రాబోతుంది విద్యార్థులంతా సిద్ధంగా ఉండాలి మీకు వచ్చినటువంటి ఈ లాక్డౌన్ టైంని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు చేసుకోవాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా స్కూల్స్ ఓపెన్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు ఇంకా రెడీగా ఉండండి ఎప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటికైనా స్టార్ట్ చేయండి ఈ ప్రిపరేషన్ని డెఫినెట్లీ విజేతల లిస్ట్లో మీ పేరు ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ కీప్ గోయింగ్ అండ్ స్ట్రెచ్ ఇన్ టు అవర్ ఛానల్ అండ్ న్యూ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను రైట్ టేక్ కేర్ అండ్ బాయ్ బై